కేంద్రం కుత కక్షతో రగులుతున్న బీజేపీ ధ్వజం పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఐటీఈడి ప్రయోగం పార్టీ శ్రేణులకు బెదిరించేందుకే ఢిల్లీ అధికార కానీ పాడుగా ఢిల్లీ ఢిల్లీ వాళ్ళు ఎత్తుకోయే దలుచుకుంటే మీ గులాబీ బాని తెలవకుండా గులాబీ డ్రాయర్ ఎత్తుకోతరాలు బీజేపీ వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే మీరు అనుకుంటారు ఏమో గారి ఆర్సీపీ నువ్వు ఇంత చేస్తే కూడా ఏం చేయలేకపోయినావు చూసినావా నీ ఫామ్ హౌస్ చేసి వాళ్ళని దాచిపెట్టి నిందితుల అసలైన నిందితుల నలుగురే ఎనిమిది గంటల వీడియోలు కథ కార్యక్రమం ఏమైంది ఓ కొండందు ఓ అని కొండంత రాగం తీసి కలవకుంట్ల పాట వాడిని అయిపోయింది ఆర్సిబి కాల్ డాటాలో రవి వశిష్ఠు పేరట ఇంకెవని ఎవని కలుపుతారో ఇంక ఈ సిట్టు ఇన్ఛార్జీ ఆనంద్ ఉన్నప్పుడే దాని పైన విడిచిపోయింది బీజేపీ దూతలకు బెయిల్ నిరాకరణ దూతలట వాళ్ళు దూతలు మరి పావాదులు ఉన్న నలుగురు ఎవరు నలుగురు ఎవరు మూడు వందల యాభై కోట్ల పన్ను ఎగవేత కోమటి రెడ్డి సంస్థలో భారీగా అవకతవకలు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసిండు చూడు ఎందుకంటే మళ్ళీ కేసు ఎత్తాడుగా క్వశ్చన్ మార్క్ తెలియదా మేము అనుకుంటున్నాం అంటాడు అంతే తప్పించుకుంటుంది ఈ క్వశ్చన్ మార్క్ డాక్టర్స్ మేడ్ ఇన్ తెలంగాణ కాకరే డాక్టరే నువ్వు నిర్మించిన డాక్టర్ కరోనా వస్తుందా దానికి పారాసిటమాల్ బారిస్తే సరిపోతుందా అధ్యక్ష ఇవ్వనుకోవచ్చు ఇవ్వను పోతు కరోనా ఆయనతో కూడా గాడికి వస్తే వాని మన ఈటల రాజేంద్ర పోయి పట్టుకొచ్చి గుంజుకొచ్చి లోపలి ఇచ్చి పడేసి ఎక్కడ కరోనా మాస్క్లు ఎక్కడే అధ్యక్ష ఆ మాస్క్ ఎందుకు మన ఎందుకు కన్నాడు మనోడే కరోనా వచ్చి పన్నాడు ఇరవై డిగ్రీలు అయితే బ్లాస్ట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతుంది ఇరవై రెండు డిగ్రీల వేడిలా ఇట్లా ఏమో ఏమో చెప్పాడు మనకు ముచ్చట మెట్రో రెండో దశకి ఎనిమిది వందల యాభై మూడు కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మిద్దాం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించండి కేంద్ర మంత్రి పురికి మంత్రి కేటీఆర్ లేకనటాయిస్తావా అయ్యా మెట్రో యాడికి పడిగిస్తావు మీరు కబ్జాలు పెట్టిన భూముల మీదకెళ్ళా క్రీరాల్ని చంపి ముప్పై ఐదు ముక్కలు చేసిందట ఎన్నడో నాడు కేసీఆర్ నిన్ను కూడా ఇచ్చే ముప్పై ఐదు ముక్కలు చేస్తాడు అమ్మా పత్రిక నిన్ను కూడా చేస్తాడు అదే కథ చేస్తాడు